100% జరిగింది. ముందు కొంత మా నాయకుల్లో దమ్ము ఉంది, ధైర్యం ఉంది. కాబట్టి ఈ ప్రజలు కూడా ఆయనకు దమ్ము ధైర్యము చేసే కెపాసిటీ ఉంది కాబట్టి ప్రజలందరూ ఓట్లు వేశారు. ఆ ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తారని మేమందరం కూడా నమ్ముతున్నాం. నిజంగా కుట్రపూరితమైన పనులు చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అది చంద్రబాబు నాయుడు అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. అతని స్వార్థానికి అతని మనవడు అతని కొడుకు వాళ్ళు బాగుండటం తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు బాగుంటే ఇష్టం లేదు. బాబు వస్తే జాబ్ అన్నాడు, బాబు వస్తే జాబ్ రాలా, బాబు వస్తే జాబులు పీకేశాడు. పప్పు అనే వ్యక్తికి మినిస్టర్ ఇచ్చుకున్నాడు, వాళ్ళ మనవడికి కోట్ల ఆస్తి ఐటీ రిటర్న్ కూడా చూపించుకున్నారు. ఇదేనమ్మా నిదర్శనం. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ప్రతి సంక్షేమ పథకం అందాలని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటరీ వ్యవస్థను పెట్టి ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి అవ్వాతాతకి ఉదయం 6 గంటలకు వెళ్ళి పింఛనిచ్చే ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు. ప్రతి అవ్వాతాత కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే అవ్వాతాత ఎందుకు ఆనందంగా ఉన్నారంటే వయసులో పెద్దవారయ్యి పింఛన దగ్గరికి వెళ్ళి గంటల గంటలు అక్కడ నిలబడి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు, ప్రతి ఒక్కటి కూడా మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కంపల్సరిగా 100% ఇళ్ళు ఇప్పిస్తారు. మా డివిజన్లో ఉంది కృష్ణలంక రాణిగారి తోట 17 డివిజన్లో దాదాపు చాలామందికి కూడా ఇవాళ పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా ఇవ్వరనేది వాళ్ళకి ఏమాత్రమైనా ఉంటే పట్టాలు ఇచ్చినా కూడా ఇవ్వలేదంటే వాళ్ళంత దుర్మార్గులు అంటే అంత దుర్మార్గులు. రాణిగారి తోటలో చరిత్రలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇచ్చారు, ఆ దాని తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇల్లు కావాలి. నేను రచ్చబండలోకి వచ్చిన తర్వాత ఏ అక్క ఏ చెల్లి ఏ అన్న కూడా నాకు ఇల్లు లేదు అని చెప్పుకుని ఉండడానికి నేను కంకణం కట్టుకుని ఉన్నాడమ్మా. మా నాయకుడు మేము నమ్ముతున్నాం, అలానే ప్రజలు కూడా నమ్మి ఆయన పట్టం కట్టారు. ఇవాళ చెప్తున్న గద్దె రామోహన్ రావు గారికి, పోండా ఉమామహేశ్వరరావు గారికి, కేసీఆర్ నాన్నగారికి మీరు ఎక్కడ 12,000 ఇల్లు కట్టారు? మీరు 12,000 ఇళ్ళు అని చెప్పుకున్నారు, ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారు తప్ప మీరు 12,000 ఇళ్ళు విజయవాడ సిటీలో ఎక్కడ కట్టారని కూడా ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తున్నాం. చూపించండి 12,000 ఇళ్ళు మీరు డబ్బులు వసూలు చేశారు. వాళ్ళ దగ్గర ప్రతి పేదవాడి దగ్గర 50,000, 20,000, 30,000 వసూలు చేసుకొని మీ ఖాతాల్లో వేసుకున్నారు తప్ప మీరు ఎక్కడ ఇళ్ళు కట్టారు? కట్టిన 5,000 ఇళ్ళు 4,000 ఇళ్ళు ఉన్నాయి కదమ్మ. 4,000 ఇళ్ళు కట్టి మీరు 12,000 ఇళ్ళు డబ్బులు వసూలు చేసుకొని మీరు కార్యకర్తలు మీరు వాడుకున్నారే తప్ప ప్రతి ఎవరికి ఇల్లు ఇచ్చారు? మీ చరిత్ర ఏమైనా ఉందా? మీరు 5 సంవత్సరాల చరిత్రలో విజయవాడలో ఇల్లు కట్టి ఎవరికన్నా ఇచ్చారా? ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి 30 లక్షల మందికి ఇల్లు ఇవ్వడానికి రెడీ చేస్తున్నారమ్మా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.